ఒక అమ్మాయిని చూడంగానే మన మనిషి అనుకునే తన కోసం ఏదైనా చేయవచ్చు అనిపించారు. నీ లైఫ్ లో ఎప్పుడైనా నేలలో కూర్చొని సినిమా చూసావా? లైఫ్ నా 10th క్లాస్ వరకు నేలే. ఇంట్లో ఇంట్లో మాత్రం పాల్గొనే టికెట్లు కనీసం అటు ఎలా నేల రూపాయి 10 బెస్ట్ బెంచి 2 10 రిజర్వ్ అంటారు. 3 పావాల బాల్కనీ 4 పావాల మొదలై. సో ఈ డబ్బు తీసుకొని 4 సినిమా ఎక్కడైంది? విజయవాడ. విజయవాడ అక్కడ హిందీ హిందీ విజయవాడ షిఫ్ట్ అయ్యేసరికి తెలుగు తెలుగు హిందీ అన్ని ఇంకా. ఓకే సో నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయి బొమ్మని వచ్చింది కదా, ఈ అమ్మాయికి నేల ఏంటో తెలియదు కానీ టికెట్ మాత్రం తెలుసు. టికెట్ తెలుసు. ఆపకు టికెట్ పతా క్యా టికెట్ ఫ్లైట్ టికెట్ ట్రైన్ టికెట్ బస్ టికెట్ నేల అంటే హాఫ్ టికెట్ అనుకుంటుంది దిస్ ఇస్ కాల్డ్ బెంచ్ విజిల్స్ కన్నా ఈ అమ్మాయి డాన్స్ చేసిన డాన్స్ కానీ విజిల్స్ వస్తే మాత్రం ఇష్టపడతారు. ఇఫ్ దే విజిల్ ఆన్ యూ మీన్స్ దే స్టార్టెడ్ లవ్. ఈ జో నాల్క పబ్లిక్ హైనా నాల్క ఫాలోవర్ కా బోలే తో యు బికమ్ ఏ స్టార్. హ్ ఉన్కి సిడ్డియా బజనా బహుత్ జరూరీ హై. ఈ మాత్రం హిందీ అందరికి అర్థం. సో బేసిక్ అంటే మళ్ళీ కుర్సాల కళ్యాణ కృష్ణ కూడా ఆ నేల తెలుసు. ఓకే డిఫరెంట్ తెలుసు ఆంధ్రలో. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఎలా ఉంటుందంటే చాలా మంది చాలా సార్లు బాల్కనీలో ఆ టైంలో కూడా మా పేరెంట్స్ వెళ్ళినప్పుడు నాకు చిరాకు ఉండేది చాలా. ఆ కిందికి వెళ్తే విజిల్ ఆ కాల్ వేవ్ దగ్గరగా చూడటం మన హీరోని చిరంజీవి గారు కానీ రజనీకాంత్. గొప్ప విశేషం ఏంటంటే ఇదే ఇండస్ట్రీలో నేల కూర్చొని సినిమా చూస్తే నేలగడ రాడు అంటారు. మరి ఇదే ఇండస్ట్రీలో ఏదైనా పెద్ద ఫంక్షన్ జరిగింది అనుకో వాడిని ముందు రోజులో కూర్చోబెట్టకపోతే ఆడు చాలా హట్ అయిపోతాడు. చాలా ఫీల్ అయిపోతాడు. వెనకాల సినిమా మాత్రం వెనకాల కూర్చొని చూస్తే అది స్టైల్. పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీ గోవా రావడం కూడా ఒక అడ్వెంచరా? గోవా రావడం అడ్వెంచర్ కాదు నాన్న, ఎలా వచ్చామనేదే అడ్వెంచర్. లోకంలో వీడు ఒక్కడికే పెళ్ళైతున్నట్టు వీడు ఫీలింగ్. నీకంటే నాకు ముందర అయిపోతాను కుళ్ళే. ఎందుకేనా నా రైలు చెరువు వ్యాపారం మానిపించి మరి ఇక్కడ తీసుకొచ్చా?